శివాలయాలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాజెక్టులు మళ్లీ వైష్ణవాలయాలుగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉంటారు. దాంట్లో భాగంగా 2016 సంవత్సరంలో 16-17 ఎస్ఆర్ఎస్పి పునర్జీవం పట్టణం యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఈ పోచంపాడు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా ఈ పోచంపాడు యొక్క డ్యాం ఉన్న దుస్థితి చూసి బాధపడుతూ దీన్ని బాగా చేయాలి, ఏమేమి పనులు కావాలని అన్ని లిస్ట్ అవుట్ చేసి తీసుకురండి అని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అయితే మేము ఫస్ట్ ఫేజ్లో మొత్తం రోడ్డు ఆ పోచంపాడు చౌరస్తా నుంచి హైవే నుంచి డ్యామ్ మట్టుకు రోడ్డు, డ్యామ్ పైన కట్ట పైన కూడా మంచి రోడ్డు, అట్టనే కట్ట పైన రేలింగ్, అట్టనే రివెట్మెంట్ చెడిపోతే రివెట్మెంట్కు ఇవన్నిటికీ మొట్టమొదలు ఫస్ట్ ఫేజ్లో 22 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మంచి కొత్త రోడ్ అయిపోయింది, కట్ట మీద రేలింగ్స్ అయిపోయినాయి, సేఫ్టీ రేలింగ్స్, రివెట్మెంట్ కూడా అయింది. అట్లాగే తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మరి 30 సంవత్సరాల క్రితం నుంచి అసలు ఈ డ్యామ్ను పట్టించుకోలేదు ఎవరు, డ్యామ్ మరమ్మతులు ఎవరు పట్టించుకోలేదు, గేట్ల మరమ్మతులు ఎవరు పట్టించుకోలేదు, రోప్ల మరమ్మతులు ఎవరు పట్టించుకోలేదు, ఇట్లా అవన్నీ కూడా చూసుకొని అవిటికి కూడా ఒక 17 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు సెకండ్ ఫేజ్లో. ఇప్పుడు ఆ మరమ్మతుల పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, గేట్ల మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయి, రోప్ మరమ్మతులు అయిపోయినాయి. ఇవాళ ఈ ప్రాజెక్టులో లిఫ్ట్ కిందికి పోయటానికి లిఫ్ట్ 25 లక్షల రూపాయలతో దీంట్లోనే భాగం 17 కోట్లనే ఉంది. ఈ 25 కోట్ల లిఫ్ట్ని ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది, చాలా సంతోషం. అంటే దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇవాళ ఎస్ఆర్ఎస్పి యొక్క డ్యామ్ మరి పూర్వ వైభవానికి తీసుకొచ్చడానికి ముఖ్యమంత్రి గారు మనమే దయదల్చారు. మనందరి పక్షాన, పాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, పోచంపాడు గ్రామస్తుల ప్రజల పక్షాన, అట్లే ఈ పోచంపాడు ఆయకట్టుదారుల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వస్తే ఏమవుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ ఇది. తెలంగాణ వస్తే తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ శివాలయాలుగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ వైష్ణవాలయాలుగా మారుతాయి అన్నదానికి ఈ పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుద్ధరించడమే నిదర్శనం అని చెప్పి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.